హాయ్ హలో అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు పొరాటా అండి. చాలా బాగుంటుంది విత్ కర్డ్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, ఆలు బాయిల్ చేసేసి పెట్టుకోవాలి, సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి, తర్వాత పోపు, తర్వాత శనగలు, ఎర్రగడ్డ, సాల్ట్ కనిపించట్లేదు, సాల్ట్, టర్మరిక్, కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకోవాలి, అండ్ పచ్చిమిరపకాయలు పక్కన చిన్నగా కనిపిస్తున్నాయి, సాల్ట్, ఆయిల్, వాటర్ వేసి బాగా కలిపేసి పెట్టుకోవాలి పిండి. ఇప్పుడు పోపు వేసుకున్నాను, పోపు వేసేసి అన్నీ పప్పులన్నీ వేసేసి ఎర్రగడ్డలు వేసేసాను, బాగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర రెండు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. బాగా వేగాలండి పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర కరివేపాకు, ఎందుకంటే మనం ఈ స్టఫింగ్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ బాగా వేగాలి. ఇప్పుడు సాల్ట్, టర్మరిక్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అంతా బాగా కలిపేసేయాలండి, బాగా ఉండలు ఉండలుగా ఏమి కనిపించకుండా బాగా కలిపేసేయాలి. ఇప్పుడు పరోటా చేసుకునేందుకు రెడీ చేసుకుందామండి. పిండి అయితే నేను 1 కప్పు మైదా పిండి, 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి, అప్పుడే చాలా బాగా వస్తుంది పరోటా. ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అందరికీ చాలా కష్టంగా ఉంటుంది, ఇలాగ చేసుకొని చాలా ఈజీగా బాగా అయిపోతుంది, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్లోగా రోల్ చేసుకోవాలి, కొంతసేపు అలాగే స్ప్రెడ్ చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రోలర్తో స్మూత్గా చిన్నగా రోల్ చేయాలి. తిప్పుతూ రోల్ చేసుకోవాలండి, అదే పరోటా తిప్పుతూ రోల్ చేసుకోవాలి, ఎందుకంటే తిప్పుతూ రోల్ చేసుకుంటే బాగా రౌండ్గా వస్తుంది. రోలింగ్ అయిపోయింది, ఇప్పుడు ప్యాన్ వెయిట్ చేసుకోవాలి. ప్యాన్ వేడి అయింది, ఇప్పుడు పరోటా తీసేసుకోవాలి.
ఇప్పుడే ఆయిల్ వేసుకోకూడదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఇలా కాల్చుకుంటే ఫస్టే ఆయిల్ వేయకుండా తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. చపాతి కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒక 2-3 టైమ్స్ బాగా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి బాగా. ఫ్రంట్ సైడ్ కాలిపోయింది. అయిపోయిందండి పరోటా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.